శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-7451-21. ఈరోజు జరగబోయే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో విలన్స్ వర్సెస్ హీరోస్ అని బిగ్ బాస్ ఓల్డ్ స్ట్రాటజీకే ఒక పాత ఆటకి కొత్త పేరుని పెట్టి బిగ్ బాస్ ఇంటి సభ్యుల మీద వదిలాడు. గతంలో గనక మనం చూసుకుంటే దయ్యాలు దేవతలు టాస్క్స్, అలాగే మంచి వాళ్ళు రాక్షసుల టాస్క్, అలాగే స్టూడెంట్స్ టీచర్స్ టాస్క్, ఇట్లా రకరకాలుగా ఆపోజిట్గా పెట్టి టాస్క్ను ఆడిస్తూ ఉంటాడు. అయితే ఈసారి పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు సన్నీ మానసులు ఇద్దరూ కూడా ఒకటే టీంలో మోస్ట్లీ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఆడారు. కానీ ఈసారి మొట్టమొదటిసారి మానస్ ఏమో హీరోగా, అలాగే సన్నీ విలన్గా గేమ్ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక మనం చూసినట్టయితే శ్రీరామచంద్ర ఫస్ట్ విలన్ల వైపు ఉన్నారు, టీం వైపు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్స్ని, అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని టాస్క్స్ ఇస్తూ ఉంటాడు బిగ్ బాస్. అలాగా టాస్క్ ఇస్తున్నప్పుడు ఎవరైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విలన్స్ టాస్క్ విలన్స్ టీంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి టాస్క్ ఇచ్చి అది సక్సెస్ అయ్యాడనుకోండి, లేదా ఏదన్నా సంథింగ్ టాస్క్ చేస్తే ఆ విలన్ టీంలో నుంచి హీరో రావచ్చు, హీరో టీంకి వచ్చేయచ్చు, హీరో టీం నుంచి విలన్ టీంకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే శ్రీరామచంద్ర ఈ ఫస్ట్ విలన్ టీంలో ఉండాల్సిన వాడు కాస్త హీరో టీంకి మారిపోయాడు. కానీ శ్రీరామచంద్రకి ఇచ్చిన టాస్క్ను చూస్తే ఎవరికైనా సరే ఒళ్ళు గగురు పొరుస్తుంది. తన జుట్టు విషయంలో షాంపూ చేయమని, ఆ తర్వాత అదేదో డికాషన్లో మొత్తం అంతా కూడా ఏదో వేసుకుని తాగమని, తర్వాత ఒళ్ళంతా తల నుంచి రంగు పూసుకోమని, ఇవన్నీ కూడా టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత అసలైన పెద్ద చికాకైన టాస్క్ ఏంటంటే మొత్తం హెయిర్ని షేవ్ చేసేయడం. అయితే ఇక్కడ రవి కొంచెం తన మనసుని వాడి శ్రీరామచంద్రుని విషయంలో కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే జుట్టు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సెన్సిటివ్ మ్యాటర్. అయితే యాంకర్ రవి ఈ విషయంలో శ్రీరామచంద్ర విషయంలో తప్పు చేశాడేమో అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతకన్నా ముందు నిన్నటి ఎపిసోడ్లోనూ ఇవాళ ప్రోమోలో మీకు ఎవరు నచ్చారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.